చెప్పు ఆల్బిడో, ఏం చేద్దాం? ఇంకా మన చేతుల్లోకి వాచ్ రాలేదు. ఆ భూమి మీద ఉన్న నివాసి వీడి వాచ్ సిగ్నల్ ఇచ్చినా ఇంకా రాలేదు. ఎందుకు రాలేదంటే నేనే అలా చేశాను రా. స్టీఫెన్ ఇంకా సింజన్ రాబోతున్నారు, కాకపోతే నేను క్యాన్సిల్ చేశాను. ఇక నువ్వు క్యాన్సిల్ చేయడాలేముండో, ఆమ్రిటిక్స్ ని నేను వీడితో కనెక్ట్ చేశాను. అందుకే వీడి దగ్గర ఉన్న డైమండ్ హెడ్ అనే ఒక ఏలియన్ ని నాకైతే తెచ్చుకున్నా. కాకపోతే వాడికి నాకు తేడా ఏంటంటే నాది రెడ్ ఆమ్రిటిక్స్, వాడిది గ్రీన్, అందుకే నాది రెడ్ కనిపిస్తుంది. ఇక షిన్చాన్ గాని నేనే పట్టుకొస్తా, వాడికి ఇబ్బందులు పెట్టి నేను వాచ్ లాక్కొని వస్తా. అప్పుడు బెంటన్ వాచ్ ఆ వాచ్ కలిపి మనందరం విల్గ్యాక్స్ కి అప్పగించాలి. మన దగ్గర ఎక్కువ టైం లేదు. ఈ ఫేక్ డైమండ్ హెడ్ అంటే ఆల్బిడో ఇక భూమి మీదకి రాబోతున్నాడు. కానీ అంతలోపు ఆల్బిడో చేసిన పని వల్ల భూమి మీద ఉన్న షిన్చాన్ దగ్గర బెంటన్ వాచ్ వచ్చేసరికి క్రాష్ అయింది. దాని వల్ల 3 ఏలియన్స్ వచ్చేసరికి పారిపోయారు. ఆ 3 ఏలియన్స్ ని షిన్చాన్ అయితే పట్టుకోవడానికి వెళ్ళాడు. షిన్చాన్ వచ్చేసరికి పట్టుకున్నాడో లేదో మనం అయితే చూడాలి. పిల్లలు మీరు అందులోపు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెంటన్ అండ్ కామెంట్ చేయండి. పదండి చూద్దాం. ఓకే, గ్వెన్ చెప్పినట్టుగా కెవిన్ చెప్పినట్టుగా నేనైతే స్కూల్ కి అయితే వచ్చాను. ఇక్కడే ఆ ఏలియన్ అయితే ఉన్నది. ఓకే, మనం ఏ మాత్రం లేట్ చేయకుండా మనం ఏలియన్ లా మారదాం. ఓకే పిల్లలు, మీరు అందులోపు లైక్లు కొట్టండి. నేనైతే స్వయం ఫైర్ లాగా మారిపోయాను. లోపలికి వెళ్ళి అది ఏలియన్ తెలుసుకోవాలి. యాక్సిలరేటర్, నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? యాక్సిలరేటర్, నీకు వార్నింగ్ ఇస్తున్నాను, వెంటనే నా వాచ్ లో కలిసిపో. నువ్వు చెప్తే నేను కలిసిపోవడానికి నేను యాక్సిలరేటర్ ని కాదు, ఇన్నాళ్ళు బెంటన్ వాచ్ లో ఉన్నాను. ఇక ఈ సమయం అయిపోయింది, ఇక యుద్ధం మొదలు పెడదాం. యుద్ధం ఏంటి యుద్ధం? నీకేమి పొరపాటు అయిపోయిందా? అరే అదేంటి, ఆ పోర్టల్ నుంచి ఎవరు వస్తున్నారు? బెంటన్ ని చంపాలి, బెంటన్ ని చంపాలి, బెంటన్ ని చంపాలి, బెంటన్ ని చంపాలి. ఏమనుకున్నావు? నువ్వు వస్తే నన్ను కొట్టేస్తే నీ వాచ్ లో కలిపిద్దాం అనుకున్నావా? ఇది నా సైన్యం, ఈ పోర్టల్ నుంచి వచ్చిన వాళ్ళు అందరూ నా వాళ్ళే. అరే మీరేంటా సంక్రాంతి పండుగ వచ్చినట్టుగా ఏంటో అంత మంది వచ్చారు? ఇక నేను ఆల్బిడో మాట వింటాను, నిన్ను కథం చేస్తాను. అంత స్పీడ్ గా నన్ను కథం చేయలేవు. రండ్రా తేల్చుకుందా. అబ్బా వారి నాయన, వీళ్ళు ఇంత మంది, నేను ఒక్కడిని ఎలా ఫైట్ చేస్తాను? స్వాంప్ ఫైర్ లో మారాను. ఇందాకే వేరే వయలు చెప్పుంటే వేరేలో మారేవాడిని. వారి నాయన, అదొక్కటే వస్తుంది అనుకుని నేను యాక్సిలరేటర్ అనుకుని స్వాంప్ ఫైర్ లో మారాను. ఇక మీకు ఛాన్స్ ఇచ్చే టైం అయిపోయింది, తీసుకోరా. మీరందరూ ఆగిపోయారు. వీడి బాడీ గార్డ్స్ అన్ని ఎంత బిల్డప్ ఇస్తారేట్రా ఒక్కొక్కడు. ఒక్కొక్కడికి కొట్టే టైం వచ్చింది. రారా చూసుకుందా. ఓర్నో ఈడెనక నుంచి వచ్చాడు, ఇది చీటింగ్. ఇదిగో దెబ్బ పడింది, ఆడికైపోయిందిరా. ఇక మరి నువ్వు వెనక్కి రావక్కర్లేదు. అందరూ దెబ్బకైపోయారు, వీళ్ళిద్దరే మిగిలారు. దెబ్బకి వీడికి కూడా చూపిస్తాను. వామ్మో వాడేంటో ఇలా కుడుతున్నాడు. ఇంకొక దెబ్బ చూపించనా, తీసుకోరా. అది మొత్తానికి అందరిని ఫినిష్ చేసేసాను. ఈ యాక్సిలరేటర్ ఎక్కడుందో నేను ఎంతకాలి. చూడు యాక్సిలరేటర్, నీ అంత నువ్వే మళ్ళీ ఎనక్కిరా. వామ వచ్చేసింది. వీడిని మనం ఎలాగైనా మనం ఆలోచన పెట్టుకోవాలి. అంత ఆలోచన నువ్వు ఎప్పుడు చేయక్కర్లేదు బెంటనీసన్. నీకు తెలియని విషయం ఏంటంటే నా దగ్గర వచ్చిన పవర్స్ చాలా ఎక్కువ. ఓహో, నువ్వు ఒకటి మర్చిపోయినట్టుకున్నావు. నీ పవర్స్ ని ఎలా కంట్రోల్ చేయాలో నాకు మొత్తం తెలుసు. ఎటు పారిపోతా ఓన్ను? ఏంట్రా స్పీడ్, ఏంట్రా కళ్ళు వీధిలో ఇప్పేలో పాటు వెళ్ళిపోయింది. యాక్సిలరేటర్ ఇక్కడ కోపం తెప్పిస్తున్నావు. ఇక్కడ నువ్వు చచ్చినట్టుగా అయిపోయావు నా చేతుల్లోని. ఎనక్కి వచ్చే అన్నాను, ఇప్పుడు నా దెబ్బకి నువ్వు అక్కడ పడిపోయావు. ఇక నీ లాస్ట్ దెబ్బ నా దెబ్బ, ఇప్పుడు చూపిస్తాను అమ్రిట్రిక్స్ ఫుల్ పవర్. మొత్తానికి అంత డిస్ట్రాయ్ చేసేసాను. ఇక ఈ యాక్సిలరేటర్ ని నా వాచ్ లో కలిపే సమయం వచ్చేసింది. ఆమ్రిట్రిక్స్ కమాండ్ 000, ఆ ఏలియన్ ని మన వాచ్ లో కలుపుకో. ఓకే బిల్లు, మొత్తానికి మొత్తం అంత పోయింది. మీరు మాత్రం ఈ ఫైట్ గురించి అందరూ లైక్లు కొట్టాలి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఖచ్చితంగా బెంటన్ అని కామెంట్ చేయండి. నా దగ్గర 2 ఏలియన్లు అయితే పారిపోయాయి. ఈ 2 ఏలియన్ ఎలా పారిపోయాయి నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. అరే గ్వెన్ ఏమైంది? అరే అన్నయ్య, గ్వెన్ కాదు, నేను కెవెన్ ని. ఇంకో ఏలియన్ వచ్చేసరికి
మైనింగ్ దగ్గర ఉంది. సరే కివెన్ నేను వెళ్తున్నాను. వామో, ఇక్కడ మనం మైనింగ్ అంటే చాలా దూరం ఉంది. ఇప్పుడు ఆ రెండో ఏలియన్ ని మనం ఎవగైనా పట్టుకొని మన వాచ్ లో అయితే ఫిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వాచ్ కి ఏమైందో తెలీదు. మొత్తానికి నేను ఇలా వెళ్తున్నప్పుడు ఆ షిప్ క్రాష్ అయిపోయింది. ఆ షిప్ క్రాష్ అయిపోయిన వెంటనే కెవిన్ వచ్చేసరికి పడిపోయాడు. అప్పుడే నా వాచ్ మొత్తం డియాక్టివేట్ అయిపోయి ఆ రెండు మూడు ఏలియన్స్ వచ్చేసరికి పారిపోయాయి. అందుకే నేను మెల్లి వెనక్కి పోయితే వచ్చాను. అరే పిల్లలు, మీకు నిజమేంటో ఇంకా తెలియదు కదా. నిజమేంటో తెలుసుకునే లోపు మీరందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే కామెంట్ చేయండి. ఇప్పుడు జరిగింది ఏంటో మీరు ఇప్పుడు చూడండి. ఆల్బిడో వచ్చేసరికి మన భూమి మీదకి అయితే వచ్చేసాడు. కాకపోతే ఎందుకో మరి వాడు ప్లేన్ అయితే క్రాష్ అయింది. వాడు అయిపోతాడు అనుకుంటే వాడు బతికిపోయాడు. అప్పుడే మేమైతే వచ్చాము. అంతలోపు ఫ్రాంక్లిన్ మమ్మ కన్న పట్టుకున్నాడు. ఇక ఆ ఆల్బిడో డైమండ్ హెడ్ కి తెలియదు ఏంటంటే నా దగ్గర వాచ్ ఉన్నదని వాడికి తెలియదు. ఎప్పుడైతే దగ్గరలో ఉన్న ఫ్రాంక్లిన్ ని పట్టుకొని వచ్చేసాడు, అప్పుడు నేనైతే మామూలుగా బెంటన్ లా మారిపోయాను. నా బెంటన్ సూట్ లాగా అయితే మారిపోయాను. దాని వల్ల వాడికి తెలిసింది నా దగ్గర వాచ్ ఉందని. ఇప్పుడు వాడు ఏం చేశాడంటే వాచ్ లో ఉన్న ఏలియన్స్ అందరినీ విడుదల చేశాడు. విడుదల చేసి నన్ను ఛాలెంజ్ చేసి అక్కడ నుంచి ఫ్రాంక్లిన్ మమ్మల్ని పట్టుకెళ్ళిపోయాడు. ఎంత ట్రై చేసినా వాడు మమ్మల్ని దొరకలేదు. అందుకే మేము మిగతా ఏలియన్స్ దగ్గరికి వెళ్ళాను. ఆ ఏలియన్స్ దగ్గర ఉన్న డిఎన్ఏ వల్ల వాడు ఎక్కడుంటాడో మనకైతే తెలుస్తుంది. అందులో వీడొకడు, అరే యారు ఈడేంట్రా మైనింగ్ దగ్గర ఉన్నాడు కెవిన్ చెప్పడం వల్ల ఇక్కడైతే లొకేషన్ కనబడ్డది అని చెప్పాడు. కాకపోతే మనకి ఇంకా తెలీదు. వామ్మో ఏంట్రా ఇస్తున్నో, వామ్మో మొత్తం ఎత్తనే కంట్రోల్ చేస్తున్నాడు వీడు. ఏలియన్స్ అందరూ ఎత్తనే కంట్రోల్ చేస్తున్నాడు. అరే యారు అదేంటి, వామ్మో ఏం చేస్తున్నారు నువ్వు, ఫ్రీ గోస్ట్ ఫ్రీకు. ఓ నో, వీడే పారిపోయాడు. వీడి ఏలియన్ పవర్స్ చాలా పెద్దవి. వామ్మో థండర్ పవర్స్ ఉంటాయి వీడి దగ్గర. రే గోస్ట్ ఫ్రీక్, వెంటనే కిందకి వచ్చి వాచ్ లో కలిసిపో. ఎగతలుగుందా? అలాగే ఉంటుంది. వాచ్ లో కలడానికి నేను రాలేదు. నాకు ఆలోచించడం వచ్చు. అందుకే నేను దగ్గర భూమిలో ఉన్న పవర్ అంతా తీసుకుంటున్నా. ఆ న్యూట్రాన్ పవర్ ఇప్పుడు నాకే పవర్ ఇస్తుంది. ఓహో, నువ్వు ఎలా చెప్తే వినేటట్లేవు. నీకు గట్టిగా దెబ్బలు కొట్టినోడే రావాలి. ఏలియన్లా మార్చు పిల్లలు. అంతలోపు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక దుమ్ము దులిపేయడమే, వస్తున్నానరా. నీ మూతిపలు రాలగొట్టి నీ నోట్లోనే వేస్తాను. వస్తున్నానరా, ఎక్కడికి వెళ్తావు తీసుకో. ఫస్ట్ దెబ్బ తగిలింది వీడికి. మరి ఫోర్ రామ్స్ అంటే మామూలు ఉండదు. నాలుగు చేతులతో కొడితే చంప పగిలిపోవలసింది. ఓరి నాయన, ఎలా కొట్టాడ్రా ఓరిన సునామి. వామ్మ 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 తిప్పి తిప్పి కొట్టాడ్రా. వామ్మో ఏంట్రా కత్తి అలాగొచ్చి గుండె మీద గుచ్చింది. నా కొడక అయిపోయి తీసుకోరా. ఏంట్రా ఊరుకుంటుంటే కత్తిలు గుచ్చుతున్నావు, ఇంకా సునామీ తీస్తున్నావు. ఏమనుకున్నావు ఫోర్ రామ్స్ అంటే? తీసుకోరా దెబ్బ, నేను వదులుతాను అనుకున్నారా? ఎవడైనా వదులుతాడు గాని నేను మాత్రం నిన్ను వదలనరా. నువ్వు వదలడానికి ఇక్కడ ఏమీ లేదు బెంటనిచాన్. కాకపోతే ఇప్పుడు చూపిస్తాను నా పవర్ ఏంటో. అయ్యో సారీ, ఇక నీకేం పవర్ లేదు. వామ్మో వీడేంట్రా ఇలా కొట్టగానే టెలిపోర్ట్ అయిపోయాడు. ఓ నో, ఇక నీ పవర్స్ అన్ని లాగేసుకుంటాను రా. అయిపోయావరా నువ్వు నా చేతుల్లోని. ఇదిగో ఫస్ట్ దెబ్బ కొట్టగానే ఇక నువ్వు నా వాచ్ లో కలిసిపోతున్నావరా. తీసుకోరా దెబ్బ పడింది. ఆ నా కొడుకు అయిపోయాడు ఈరోజు. ఎక్కడన్నా ఎక్కడన్నా అదిగో కనబడ్డాడు. అన్ని నన్నే కొడతాడు. ఇదిగో తీసుకోరే. ఏంట్రా ఇది, ఎంత గట్టి కొట్టాడు? వీడి దగ్గర ఎక్కడ నుంచి వచ్చాడు? ఎంత పవర్స్? తీసుకోరా. అది బుర్ర మీద ఒక్కడ పడితే గానీ వీడికి తెలీదు ఈ రాక్ పవర్ ఎంత ఎక్కువ. అది ఓరి నాయన, ఈడేంట్రా ఎంత గట్టి కొడుతున్నాడు? నాది నాలుగు చేతిలోనే ఏమి చేయలేకపోతున్నాను. అయిపోయి అయిపోయి తీసుకురా. ఇక మామూలు కూడా తీసుకో. అయిపోయి బండరాయి కింద ఈడు చట్నీ అయిపోయాడు. అది ఇంకో బండరాయి తీసుకో. మొత్తానికి వాడినైతే కల్పించుకున్నాను. మొత్తం అయిపోయింది. ఇక వెంటనే మనం థర్డ్ ఏలియన్ దగ్గరికైతే వెళ్ళాలి. కాకపోతే నా దగ్గర ఆ కారు కూడా లేదే. ఎలాగైనా నేను పరిగెట్టుకుని వెళ్ళాలి. నా వాచ్ పవర్ నేను వేస్ట్ చేయకూడదు. ఇప్పటికే వెంటనే ఇసిన వాచ్ ఇంకా పోయినట్టుగుంది. నేను ఇది వేస్ట్ చేస్తే ఆ డైమండ్ హెడ్ ని నేను కొట్టలేను. వచ్చేసాను రక్షించాను. కెవిన్ 11 వచ్చేసాడు. ఓహో, నువ్వు నీ గురించే నేను వెయిట్ చేస్తున్నాను. నువ్వు ఎప్పుడు వస్తావని. ఇక్కడ చాలా పెద్ద ప్రాబ్లం అయింది, వెంటనే కారుకు.
సమయంకి వచ్చావు కెవిన్ లెవెన్, లేకపోతే నాకు చాలా టైం అయిపోయింది నేను వెళ్ళేసరికి. ఏమైందో వెంటనే చెప్పు. ఆ డైమండ్ హెడ్ వచ్చేసరికి వాడు ఆల్బిడో వాడు ఏం చేశాడంటే, గ్వెన్ దగ్గర ఉన్న పవర్స్ తీసుకుని ఇన్ఫినిటీ స్టోన్ కి యాక్సెస్ ఇచ్చాడు. దాని వల్ల వాడి దగ్గర డైమండ్ హెడ్ కన్నా ఎక్కువ పవర్స్ అయితే వచ్చాయి. నాకు తెలిసినంత వరకు ఈ నార్మల్ వాచ్ క్యాచ్ చేయలేదు. ఓర్నో కెవిన్ అలాగైతే చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. వెంటనే నీ కార్ ని ఫుల్ స్పీడ్ లో వెళ్ళు, లేకపోతే మనం అది మిస్ అయిపోతాము. ఫ్రాంక్లిన్ పట్టుకెళ్ళిపోతాడు. ఎలాగని వెళ్ళు. పిల్లలు మీరు కూడా మాకు సపోర్ట్ చేయాలి, అందరూ లైక్లు కొట్టాలి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, 1K లైక్స్ వెంటనే కొట్టండి. అలాగే మీ ఇష్టమైన ఫేవరెట్ ఏలియన్ ఏంటో కామెంట్ చేయండి బెంటెన్సన్ లో. ఓకే, నేనేంట్రా ఇలా నడుపుతున్నాను, నా కంట్రోల్ తప్పిపోతుంది. ఎలాగొకలా బతికిపోయాము, లేకపోతే క్రాష్ అయ్యేది. వెంటనే అక్కడికి వెళ్ళినంత వరకు నేను క్రాష్ చేయకూడదు, లేకపోతే బెంటన్ని మనం కోల్పోయినట్టే. అదుగు వాడు చూడు ఏం చేస్తున్నాడు, హార్మ్ఫుల్ గ్యాసెస్ అన్ని నేచర్ కి వదులుతున్నాడు. అవును కెవిన్ లెవెన్, మనం ఎదుగు వచ్చేసాము. నీ కార్ మాత్రం సూపర్, ఎంత డామేజ్ అయినా పని చేస్తుంది. వెంటనే ఆల్బిడో, నేను చెప్తున్నాను వాళ్ళిద్దరిని వదిలే, లేకపోతే నువ్వు అయిపోతావు. తర్వాత కన్నా ఇప్పుడే ముందు ఆలోచించుకో, నీకు తర్వాత టైం ఉండదు. అవును రా ఆల్బిడో, నేను చెప్పింది అదే. నీకేమైనా పిచ్చి పట్టిందిరా చిన్నోడా, నా దగ్గర ఉన్న పవర్స్ అనంతం, నిన్ను ఒక్క చిటికలో వేయగలను. ఓహో, నువ్వు మర్చిపోయినట్టుగా నా దగ్గర బెంటనిసన్ వాచ్ ఉంది. ఓహో, అందుకనే నువ్వు అలా రెచ్చిపోతున్నావు. నీ రెచ్చిపోయితనాన్ని నేను ఒక ఛాలెంజ్ తో ఫినిష్ చేస్తాను. నువ్వు గెలిస్తే వీళ్ళిద్దరిని నేను వదిలేస్తా, లేకపోతే నీ పవర్, నీ వాచ్, ఇంకా నువ్వు ముగ్గురు అంతం అయిపోతారు. ఒరే అన్నయ్య, కొంచెం ఆలోచించుకోరా, వాడేంటో అలా చెప్తున్నాడు. నీ దగ్గర డైమండ్ హెడ్ పవర్ కూడా లేదు, డైమండ్ హెడ్ కొడితేనే అవుతుంది. ఇప్పుడు మ్యాజిక్ చేస్తావా? ఆంట్రిక్స్ డైమండ్ హెడ్ ని స్కాన్ చేసి మన ఏలియన్ ఫామ్ లో పెట్టేసుకో. ఓకేరా, నీకు నాకు తేడా ఏంటో చెప్పనా? నాది గ్రీన్, నీది రెడ్, ఇప్పుడు రారా చూసుకుందాం. ఇక యుద్ధం మొదలు పెడదాం. ఏంట్రా ఇక్కడికి టెలిపోర్ట్ చేశాడు? వామో, ఇదే టైటాన్ యూనివర్స్, ఇదే చాలా వేడికరమైన గ్రహం ఇది. వీడి ఈడి గ్రహంలో నాతో ఫైట్ చేయమంటున్నాడు. పర్లేదు, మన దగ్గర డైమండ్ హెడ్ ఉంది. ఎక్కడున్నారా ఊర్ను? ఒరే, ఎంత వేడిలో మళ్ళీ నన్ను వేడి చేస్తున్నారా? వామో, వీడి దగ్గర పవర్స్ ఉన్నాయి. అరే అదేంటి, డైమండ్ హెడ్ కి ఇంకా నా దగ్గర పవర్స్ రాలేదు. ఊర్ను, వీడి దగ్గర చాలా పవర్స్ వచ్చేసాయి. ఆమ్రట్రిక్స్ ఏమవుతుంది? అరే పిచ్చోడా, నీకు ఎంత చెప్తున్నా అర్థం కావట్లేదు. ఆమ్రట్రిక్స్ నా దగ్గర ఉంది, నువ్వు దానికి చెప్పినా దానికి అవసరం రాదు. ఓకే ఆమ్రట్రిక్స్, మొత్తం స్కాన్ చేయి. నేను కొట్టిన లోపు మొత్తం స్కాన్ చేసే. Omnitrix scanning in progress. ఏం చేస్తున్నారా? నీకు ఆ కోడి ఎలా తెలుసు? ఒక్క రెండు నిమిషాలు నేను సర్వైవ్ అయితే నిన్ను కుక్క కొట్టినట్టు కొడతానరా, తీసుకోరా. ఓర్నో, డైమండ్ హెడ్ కి అంత పవర్స్ ఉంటాయని నాకు కూడా తెలీదు. ఓర్నో, ఈ పవర్ తో నేను నార్మల్ పవర్ తో ఏమి చేయలేను. అబ్బా, ఏంట్రా ఇలా కొడుతున్నావు? ఓర్నో, Omnitrix ఫుల్ చార్జ్ అయిపోయింది. ఇక నా పవర్, నీ పవర్ బ్లాస్టరా, వస్తున్నా నాగరా, నీకు ఉంటది. ఓ రెండు ఆయన అసలు పవర్ టెస్ట్ చేయనవట్లేదు. వెనక్కి వెనక్కి ముందుకి వచ్చి మొత్తం పొరపాటు చేస్తున్నావు. నీకు ఇప్పుడు పొరపాటు అంటే ఏంటో చూపిస్తాను. తీసుకోరద్దే అబ్బా, నీ యూనివర్స్ లో మొత్తం అంత పవర్స్ అంతా యూజ్ చేసి నీకే కొడతానరా. ఓర్నో, వీడి దగ్గర ఏంట్రా బ్యాక్ బ్లాక్ హోల్స్ కూడా ఉన్నాయి. అరే అది వీడి కింద పంపించాడు. మళ్ళీ వస్తున్నా నాగరా, వస్తున్నాను. నీ కార్లు తీసి నీ మొహం మీద కొడతాను నాగరా. ఎక్కడున్నా ఎక్కడున్నా, అదిగో దొరికాడు. ఓర్నో, వీడి దగ్గర ఏంట్రా బ్లాక్ హోల్ పవర్ ఉంది, నా దగ్గర అది లేదే. ఎలా యూజ్ చేయలో తెలీదురా. ఆయన ఈ పవర్స్ చాలరా, మా కంటి నాకు వస్తే చాలరా, నిన్ను దున్ని పారేస్తాను. నువ్వు కూడా అయిపోయినట్టే. నీకు అంత పెద్ద ఛాన్స్ ఇవ్వనరా పిల్లోడా. నీ దగ్గర ఉన్నవేంటి, నా దగ్గర ఉన్నవేంటి, కంపేర్ చేసుకోవడం కూడా వేస్టే.
అలాగా ఇప్పుడు చూద్దాం ఈ కత్తితో ఏమేం చేయగలము. ఓకే మన దగ్గర ఏది కత్తి వచ్చేసింది, తీసుకురా. ఇక గాల్లోనే నీకు ఫస్ట్ షాట్. పూర్ణం వీడికి పడలేదు, ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు అదిగోండి దొరికాడు. రారా తెలుసుకుందా, ఈ కత్తి నీ దాంట్లో దూచి మొత్తం ఫోర్స్ నేనే తీసుకుంటాను. అది ఫస్ట్ దెబ్బ పడింది. అబ్బాయి ఎంత గట్టి కొట్టారా నాయనో, ఏంట్రా ఇది. అరే ఇక నీకు టైం ఇచ్చిందే మొత్తం అయిపోయింది, సూర్యుడు కూడా వెళ్ళిపోతున్నాడు. ఇక నా టైం వచ్చిందిరా, నిన్ను నీ గ్యాలక్సీలో చంపి నేను ఇంటికి వెళ్తానరా. అరే నా గెలక్సీలో నువ్వు నన్ను ఎలా చంపగలవురా, నా దగ్గర పవర్స్ చాలా ఎక్కువ, నువ్వు ఈ గెలక్సీలో ఉండలేవా. గెలక్సీ మనకి ఏదైనా పర్వాలేదు, ఫైట్ మాత్రం మామూలు చెయ్యి. దెబ్బకి రక్తం వచ్చేవలసిందే. వస్తున్నా నాగరా, నీకు ఈ దెబ్బకి మొత్తం అయిపోతుంది. అమృట్రిక్స్ ఫుల్ పవర్, ఫుల్ పవర్ యాక్సెస్ తీసుకురా. అయిపోయాడు వాడు. వీడికి ఇంకో రెండు దెబ్బలు తగిలితే వీడు అయిపోయాడు. వీడి దగ్గర ఉన్న పవర్స్ అన్ని ఫిల్టర్ చేసేసాను, తీసుకోరా. ఇక నీకు పవర్ అంటే ఏంటో చూపించాను కదా, ఇప్పుడు నా స్పెషల్ పవర్ ఏంటో చూడబోతున్నావు, తీసుకో. ఇక నీ పవర్స్ అన్ని అయిపోబోతున్నాయి, ఇక నీ టైం వచ్చేసిందిరా ఆల్బిడో. ఈ ఏలియన్ తో నువ్వు అంతం అవ్వబోతున్నావు. అద్దెరా పిల్లలు, వాడైతే అయిపోయాడు. పూర్ణం మళ్ళీ లేచావు, తీసుకోరా. ఇక నార్మల్ దెబ్బ కాదు, నాన్ స్టాప్ దెబ్బ, తీసుకో తీసుకోరా. ఇక నీ యూనివర్స్ లో ఈ గ్యాలక్సీ ఉండదు, ఏమి ఉండదు. ఇక మొత్తం డిస్ట్రాయ్ అవ్వవలసిందే. డైమండ్ హెడ్, రెడ్ డైమండ్ హెడ్ కూడా ఉండడు. అబ్బా నేను కూడా పడిపోయాను. పూర్ణం మొత్తానికి వీడ అయిపోయాడు రా. ఇక సమయం వచ్చేసింది వీడిని ఆకాశంపై వరకు పట్టుకెళ్ళి వీడు మనల్ని బ్లాస్ట్ చేసేలోపే మనం వీడిని బ్లాస్ట్ చేసేద్దాం. వీడి దగ్గర ఉన్న పవర్స్ అన్ని తీసేసుకో. ఈ టైటాన్ యూనివర్స్ ఎక్కడా మరి కనబడదు. నీ దగ్గర ఇంత పవర్ ఎక్కడి నుంచి వచ్చేసింది, ఎలాగా నేను ఓడిపోవడం కష్టం. ఒకటి గుర్తు పెట్టుకో ఆల్బిడో, చెడు ఎప్పటికైనా ఓడిపోతుంది, మంచి ఎప్పుడు గెలుస్తుంది. ఓకే గైస్, మొత్తానికి వాడినైతే మనం ఫినిష్ చేసేసాము. వామ్మో మొత్తానికి యూనివర్స్ లో ఉన్న పవర్ కూడా ఇప్పుడు డిస్ట్రాయ్ అవ్వబోతుంది. మీరు మాత్రం ఈ వీడియో ఎలాగుందో అందరు కామెంట్ చేయండి. అలాగే మీకు డైమండ్ హెడ్ ఇష్టమో లేదో కామెంట్ చేయండి. సరే ఇక పార్ట్ 3 రాబోతుంది, దాంట్లో మనం బెంటనిస్ అన్ని కాపాడబోతున్నాం. మీరందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని పార్ట్ 3 స్పామ్ చేయండి, పార్ట్ 3 అని కామెంట్ చేయండి. ఇక మీకు ఈ వీడియో నచ్చితే #D5Gamer అని కామెంట్ చేయండి. ఇక నేను వెళ్ళొస్తాను, అంతవరకు బాయ్ బాయ్. పార్ట్ 3 మాత్రం వేరంగా రావాలంటే పార్ట్ 3 అని కామెంట్ చేయండి.